హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా వేరే దగ్గర ఉన్న మన బ్యాంక్ అకౌంట్ని మన దగ్గరలో ఉన్న సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం ఎలా, దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఓకే, దీంట్లో మనకు వచ్చి కీ పాయింట్స్ వచ్చి మనకు 8 గంటల నుండి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల లోపే మనం ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ప్లస్ మనకు కావాల్సిన ఏమంటే మన అకౌంట్ నెంబర్, ఐప్స్ కోడ్, ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటానో అక్కడ యొక్క ఐప్స్ కోడ్ కావాలి, అది కూడా 4-5 డిజిట్స్. ఓకే, తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతాయి. ఇది మేజర్ ప్రాసెస్. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని గూగుల్ క్రోమ్ వెళ్ళి ఇక్కడ మనం ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేస్తాం. టైప్ చేసి వస్తే వస్తుంది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో వచ్చి మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత ఎంటర్ ది ఇమేజ్ అని అడుగుతుంది. అంటే ఇమేజ్ క్యాప్చర్ ఇమేజ్ మనం ఇక్కడ టైప్ చేస్తాం. లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 గీతల మీద క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే 3 గీతల మీద క్లిక్ చేస్తామో మనకు చాలా సర్వీసెస్ వస్తుంది. అందులో మనం ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేసుకుంటాం. ఈ సర్వీసులో వచ్చి మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అని అడుగుతాయి. ఇక్కడ మనకు బ్రాంచ్ కోడ్ అని అడుగుతాయి. ఇక్కడ మనకు బ్రాంచ్ కోడ్, అంటే అది కూడా 5 డిజిట్స్ని మనం ఇక్కడ ఇవ్వాలి. గెట్ బ్రాంచ్ నేమ్ అని చూడండి, దానిపైన మనం ఇక్కడ మనం 5 ఇస్తాం అన్నట్టు. ఓకే, బ్రాంచ్ నేమ్ ఇవ్వడం ఆటోమేటిక్గా మనం ఏ బ్రాంచ్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామో ఆ బ్రాంచ్ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది. మనకు డిస్ప్లే అయిన తర్వాత మనం యాక్సెప్ట్ లేదా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం అన్నట్టు. ఎప్పుడైతే సబ్మిట్ మీద క్లిక్ చేస్తామో మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ యొక్క కన్ఫర్మ్ చేసుకోవచ్చు, అంటే చూసుకోవచ్చు మనం ఒకసారి. ఓకే, మనకు ఎక్కడైతే ఇస్తామో దాని యొక్క బ్రాంచ్ కోడ్, తర్వాత ఎక్కడనే బ్రాంచ్ నేము, డెలివరీ మోడ్ ఏంది, ఆన్లైనా నేను చూపెడతాను మనకు. అక్కడ మన ఆన్లైన్ వస్తుంది కాబట్టి మనం కన్ఫర్మ్ చేసుకుని అవుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తామో ఇప్పుడు మనకు ఒక ఓటీపీ వస్తుంది, మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే సబ్మిట్ మీద క్లిక్ చేస్తామో మనకు సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ అది సరే మనకు చూపెడతాయి, డిస్ప్లే అవుతుంది. దీని ఒక స్క్రీన్ షాట్ కానీ ఏదైనా తీసుకొని పెట్టుకోవచ్చు. మీరు ఈ విధంగా మనము బ్యాంక్ యొక్క వేరే అంటే మన ఎస్బీఐ బ్యాంకు వేరే దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ మన దగ్గరలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్ ద్వారా, అది నెట్ బ్యాంకింగ్. మనం బ్యాంక్కి వెళ్ళి చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి ఇది మనకు నెట్ బ్యాంకింగ్లో ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.